కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వైఎస్ వివేకానంద రెడ్డి రెండవ వర్ధంతి వేడుకలను పులివెందులలో ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు. వివరాల్లోకి వెళితే వైఎస్ వివేక రెండో వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వైఎస్ వివేక సమాధి వద్ద వైఎస్ వివేక కుమార్తె సునీత, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ వివేక నివాసం వద్ద ఉన్నటువంటి వైఎస్ వివేక పార్కు వద్ద వికలాంగులకు దుస్తుల పంపిణీ చేశారు. అనంతరం ఇంటి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వెంబడి కృపను పంపిస్తున్నాను, నమ్ముతున్నాం దేవా, స్తోత్రములు తండ్రి. వారి తోబుట్టు ప్రభు తల్లిగారు విమలారెడ్డి గారిని మీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభు. వారు కూడా ప్రభు వారి అన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉండగా తండ్రి, మీరు స్తుతులు స్వీకరించండి. వారి రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబీకుల విషయంలో, వారి భార్య బిడ్డల విషయంలో అందరినీ మీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభు. ఈ స్థలమందు ప్రభు వారి సంబంధించినటువంటి రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్క కొంతమందికి ఒక 30 మంది ఇక్కడ పంపిణీ చేస్తున్నాము. మేడం గారు, వివేకానంద గారి కుటుంబ సభ్యులు అభినందనలతో ఒకసారి కరతాల వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ బషీర్ వచ్చారు. షర్మిలమ్మ మేడం గారి చేతుల మీదుగా దివ్యాంగులకు బట్టల పంపిణీ కార్యక్రమం అందరూ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, వికలాంగుల ఆశా జ్యోతి, దివ్యాంగుల పూర్తి ప్రదాత వీళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాలు మరి చేపట్టవలసిందిగా కోరుకుంటూ. ఓకే,